హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవి సన్స్ బిశ్వ విలాక్స్. ఖచ్చితంగా ఆంధ్రా వాళ్ళకి టిఫిన్స్లోకి వేరుశనగ పప్పు చట్నీ అన్నది డెఫినెట్గా ఉండాలండి. అదే ఇప్పుడు మనం ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ చూసేస్తాము. ముందు పెద్దవాళ్ళు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా పల్లీ చట్నీలు, ఇలా పల్లీలు విలేజెస్లో అయితే కనుక చట్నీలు చేసేవాళ్ళండి. ఇప్పుడు మనం ఆ స్టైల్లో ఈ చట్నీని ట్రై చేస్తున్నాము. సో ముందుగా ఒక కప్పు వేరుశనగ పప్పుని తీసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా వేయించుకోవాలి. వేయించుకొని సైడ్ పెట్టేసుకోవాలి. తర్వాత 4-5 ఎండుమిర్చి తీసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువైతే ఇవి మాడిపోయే అవకాశాలు ఉన్నాయి. తరువాత మిక్సీ జారు ఒకటి తీసుకొని ఈ మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి, కొంచెం వాష్ చేసుకొని కొత్తిమీర, కొంచెం చింతపండు, టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. అలాగే చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ ఒకేసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీలో గ్రైండ్ చేసుకున్న దానికి మనం పోపు పెట్టుకుందాం. ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, 1 ఎండుమిర్చి వేసి, కరివేపాకు వేసి బాగా వేయించుకొని తీసుకోవాలి. మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి తీసుకోండి. ఒకవేళ ఆనియన్ అన్నది మీకు ఇష్టం లేకపోతే ఆనియన్ని స్కిప్ చేసేసేయండి. తర్వాత ఈ పోపును తీసుకొని కలుపుకుంటే అంతే, మన వేరుశనగ పప్పు చట్నీ రెడీ అయిపోయింది. వేడివేడి దోశ, ఇడ్లీ, పొంగల్లోకి టేస్ట్ అయితే గనో సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. నేను చేసే ప్రతి వీడియోలోని రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉంది, ఏంటి, ఏమి అన్నది కూడా నాకు కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కనుక నేను వేడి వేడి ఇడ్లీలకి చట్నీ